క్రీస్తే మార్గము జీవము, క్రీస్తే సత్యము సర్వము, లోకముతో స్నేహము పాపము, పాపమునకు జీతము మరణము, మరణము తప్పించువాడు క్రీస్తే ఇది సత్యము. మరణం రాకముంది తెలుసుకో క్రీస్తు మార్గము ధరించుకో దైవత్వము దైవత్వము. అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం వెనుక హైందవ సహోదరుల యొక్క అమాయకత్వాన్ని, ఈ హైందవ పెద్దలు అనబడిన వారు కానీ, ఈ బీజేపీ నాయకులు అనబడిన వారు కానీ ఈ విధంగా వాడుకుంటారా, ఇంతలా మోసం చేస్తారా అని అనిపించింది. అవును, తరతరాలుగా మన భారతదేశ ప్రజలను ఈ హైందవ పెద్దలు మోసగిస్తూనే ఉన్నారు. మనుషులు కల్పించిన ప్రతి పద్ధతి, మనుషులు చేసిన ప్రతి ఆకారము దేవుడుగాను ఈ దేశములో చిత్రీకరించి బ్రాహ్మణిజం వారి ఆధిపత్యం కొరకు ఈ దేశ ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని హైందవ ధర్మం పేరిట మోసగిస్తూనే ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు నేను చూసిన వీడియోస్ ఏంటి, దానికి సంబంధించిన థంబ్నైల్స్, ఆ టైటిల్స్ చూస్తేనండి చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, సూర్య తిలకం. అయోధ్యలో క్రొత్తగా రామమందిర నిర్మాణం జరిగింది కదండి, దాని ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తర్వాత మొట్టమొదటిగా వచ్చిన శ్రీరామనవమి. మొన్న శ్రీరామనవమికి అయోధ్య రామమందిరంలో మహాద్భుతం జరిగిందట. ఏంటి అద్భుతం అన్నది ఇక్కడ కనబడుతుంది. సూర్య తిలకం, రామయ్య దర్శనం, అయోధ్య రాముణ్ణి తాకిన సూర్యకిరణాలు, మహాద్భుతం. ఇది చూడగానే, ఈ పదాలు చదవగానే మీకేమనిపిస్తుంది చెప్పండి? అమ్మో, నిజంగా మహాద్భుతం. ఆ గర్భగుడిలో ఉన్న ఆ రాముని విగ్రహ నుదుటిని సూర్యకిరణాలు నేరుగా తాకాయా? అబ్బా, ఎంత గొప్ప అద్భుతం. నిజమైన దేవుడు రాముడే, ఏకైక దేవుడు రాముడే, ప్రపంచానికి దేవుడు. ఈ విధంగా మాటలు హైందవ సహోదరులు, హైందవ పెద్దలు, ఈ హిందూ సంస్థలు మారుమ్రోగించి ఉంటాయి. చూడండి ఆకారం, దీనిని చూడగానే సహజంగా ఏమనిపిస్తుందండి? నిజంగా అమ్మో, దేవుడే మహా అద్భుతం చేశాడు అన్నట్టుగా ఆ సూర్యకిరణాలు రాముని విగ్రహ నుదుటిపై తాకినట్టుగా కనబడడం లేదా? ఏమండి, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ విధంగా హైందవ సమాజాన్ని మోసగిస్తారా వాళ్ళు? చాలానండి, చాలా వీడియోస్ అండి యూట్యూబ్లో, అటు న్యూస్ మీడియా వాళ్ళు, ఆ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ వారు బో ఓదరగొట్టేశారండి. అయోధ్యలో అద్భుతం, బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం. అమ్మో, సూర్యుడే రాముని విగ్రహం మీద తిలకం పెట్టాడు అన్నట్టుగా లేదా? ఇంకా శ్రీరామ నవమి శుభవేళ అయోధ్యలో అపూర్వ ఘట్టం. అబ్బాబ్బాబ్బా, ఈ టైటిల్స్ ఏంటంటే అపూర్వ ఘట్టమట. అయోధ్య రాముని సూర్య తిలక దర్శనం. ఇదంతా వింటుంటే ఏమి ఆ మహా అద్భుతం, అది నేను చూడలేకపోయానే, నేను కన్నులారా వీక్షించలేకపోయానే అన్న ఆలోచన ప్రతి హైందవ సహోదరుడికి కలిగేలా ఉన్నాయి టైటిల్స్ కదా. ఇంకా శ్రీరామనవమి రోజు అయోధ్యలో అద్భుతం. చూసారా, ఈ ఎరామార్కు పెట్టి ఆ రాముని విగ్రహం మీద సూర్యుడే కిరణాలను పంపించి బొట్టు పెట్టినట్టు, తిలకం దిద్దినట్టుగా. చూసారా ఎలా ఉందో. అయోధ్యలో అద్భుతం, ఏం టైటిల్స్ అండి. అయోధ్యలో అద్భుతం, రామయ్యకు సూర్య తిలకం. ఎవరు దిద్దారు ఈ సూర్య తిలకం? సూర్యుడే దిద్దాడు అన్నట్టుగా లేదా? భారతదేశ ప్రజల అమాయకత్వానికి, ముఖ్యంగా హైందవ సహోదరుల అమాయకత్వానికి నవ్వొస్తుంది. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని భక్తి పేరిట, హిందూ ధర్మం పేరిట దేశ ప్రజలను ఎలా నమ్మిస్తున్నారో, ఇది నిజంగా సూర్యుడే తన కిరణాన్ని పంపించి అయోధ్య రామమందిర విగ్రహానికి తిలకం దిద్దుతున్నట్టుగా అనిపించే విధంగా అక్కడ ఏర్పాట్లు, అలాగే దానికి సంబంధించిన వార్తలు, ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం,
ఇది ప్రతి శ్రీరామనవమికి కూడా ఈ విధంగానే సూర్యకిరణాలు ఆ రాముని విగ్రహం నుదుటిపై తిలకం పడుతుంది. ఈ దృశ్యం చూస్తే జన్మధన్యమే. అమ్మో, ఆ దృశ్యం చూస్తే జన్మధన్యమే. ఇంక ఈ జన్మకి ఇంకేం అవసరం లేదన్నమాట. ఆ శ్రీరామనవమి రోజు ఆ రాముని విగ్రహం నుదుటిపై ఆ సూర్యకిరణాలు, అలాగే సూర్యుడే తన కిరణాన్ని పంపించి తిలకం దిద్దడం చూసినంత అసలు అసలు ఆ దృశ్యం చూస్తేనే జన్మధన్యమైపోతుందంట. అయోధ్యలో అద్భుతం, ఈ దృశ్యం చూస్తే జన్మధన్యమే. ఇది నిజంగా దైవ సంకల్పమే. దైవమే ఈ విధమైన సూర్యుడి చేత కిరణాలు ప్రసరింపచేసి తిలకం దిద్దినట్టుగా, ఈ మానవ హస్తం ఇందులో లేనట్టుగా, అసలు మానవ ప్రమేయం లేనట్టుగా శబరిమలలో మకర సంక్రాంతి నాడు వెలుగుతుంది కదా జ్యోతి, జ్యోతి వెలుగుతుంది. అదంతా దేవాలయం సృష్టించిన ఆ లైట్ అన్ని ఆ దేవాలయమే స్పష్టం చేసిన, ఆ దేవాలయానికి సంబంధించిన అధికారులే శబరిమల ఆలయంలో లేదా అక్కడ వెలిగే ఆ మకర సంక్రాంతి రోజున వెలిగే ఆ లైట్ అది మనుషులు వెలిగించేదే తప్ప అదేమి అద్భుతం కాదని దేవాలయ పెద్దలు చెప్పినా నమ్మని అమాయక గుడ్డి జనాంగం. ఎంత మూఢత్వం ఉందంటే అది మనుషులు వెలిగించేది, ఇది మకర సంక్రాంతి రోజున దానంతటా వెలిగేది కాదు అని ఎవరైతే సృష్టించారో ఆ లైట్ని ఎవరైతే వెలిగిస్తున్నారో వాళ్ళే చెప్పినా నమ్మని గుడ్డి జనం అండి మన భారతదేశ అమాయక జనం. అదేవిధంగా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరములో రాముని విగ్రహానికి సూర్యుడే కిరణాలను పంపించి నుదుటిపై తిలకం దిద్దాడు అనగానే అమ్మో, ఇది మహాద్భుతం, ఇది మహాద్భుతం, ఇది మహాద్భుతం వదరగొట్టేశారు కదండి. ఇంతకీ అది నిజమా లేదా మానవ ప్రమేయమా? ఇంతకీ ఆ రాముని విగ్రహ నుదుటిపై పడుతున్న సూర్యకిరణాలేంటి? అక్కడ ఎలా అది ఏర్పడిందో న్యూస్ ఛానల్స్ వారు, ఎన్టీవీ చెప్పింది, ఈటీవీ చెప్పింది, అలాగే సుమన్ టీవీ చెప్పింది, ఆర్టీవీ చెప్పింది, ఇంకా ఎన్ని న్యూస్ మీడియాలు ఉన్నాయో ఆ న్యూస్ మీడియాల్లో వచ్చింది ఆ వార్త. అదేంటో మీరు ఒక్కసారి చూసేయండి, వినేయండి, అది మానవ ప్రమేయమా లేక దేవుడే ఆ విధంగా సృష్టింపజేశాడు అన్నది మీకు అర్థమైపోద్ది. హలో, శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. బాలరాముడి విగ్రహ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యతిలక ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుట సూర్యతిలకాన్ని చూసి రామభక్తులు పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకంలా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 3.5 నిమిషాల పాటు ప్రసరించాయి. ఆ సమయంలో గర్భగుడి సాంకేతిక విజ్ఞానమటండి లోని విద్యుత్ దీపాలను ఆఫ్ చేసి హారతి సమర్పించారు. 3 అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణ సమయంలోనే అయోధ్య ఆలయంలో ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి తిలకంగా ప్రసరించింది. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి నుదుటిపై తిలకంలా సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. గడియారం ముల్లులు తిరిగే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతి గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామనవమి రోజు వారు అనుకున్న చోటుకి తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు తిలకం దిద్దాడా లేక సైన్స్ తిలకం దిద్దిందా? ఆలోచించండి. ఈ సంగతి తెలియని అమాయక హైందవ జనం ఆహా ఓహో, ఆహా ఓహో, మహాద్భుతం, మహాద్భుతం. ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా అలాగే ఉదరగొట్టేశాయి. గమనించండి, బెంగళూరుకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అయోధ్య రామ మందిరానికి అమర్చారు. సూర్యకిరణాలు ఆ శ్రీరామ నవమి రోజున పడేటట్టుగా ఆ విధంగా సెట్ చేశారు. సూర్యుని కిరణాలు ఒక అద్దం మీద పడి అద్దం మీద నుంచి పైపుల ద్వారా కటకాలు, దర్పణాలు
ఇవన్నీ ఉపయోగించి మూడో అంతస్తు నుండి నేరుగా రాముని విగ్రహం నుదుటిపై పడేటట్టుగా టెక్నాలజీని శాస్త్రవేత్తలు రూపొందించారు, సైన్స్ రూపొందించింది. ప్రతి ఏటా ఆ అద్దం యొక్క దిశను కదుపుతూ ఉండాలట. ఆ వార్తలో మీకు క్లుప్తంగా ఇటీవల చెప్పారు కానీ ఆ నిర్మాణం ఏంటో, అది ఏ విధంగా పనిచేస్తుందో, ప్రతి ఏటా ఆ అద్దం దిశను సూర్య గమనాన్ని బట్టి ఏ విధంగా కదపాలో దానికి సంబంధించిన ఒక ప్రత్యేక బృందం ప్రతి ఏటా పనిచేయడానికి ఆ ఏర్పాటు చేశారు. ఇది 19 ఏళ్ల పాటు పనిచేసే ఒక వ్యవస్థగా ఉంది. 19 ఏళ్ల తర్వాత మరలా దానిని సెట్ చేసుకోవాలి. ఈలోపు ప్రతి ఏటా ఆ అద్దాలు కటకాల యొక్క దిశలు మారుస్తూ ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతి లేదా మనుషుల ప్రమేయంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ, ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ శాస్త్రవేత్తల బృందం ఏర్పరిచిన ఈ విధానాన్ని వాళ్ళు అక్కడ రామాలయంలో అమర్చి అదేదో దేవుడే దీనిని ఏర్పరిచినట్టుగా ప్రజలను నమ్మింపజూశారు. ఆ విధంగానే తెరపై ఆవిష్కరించారు. అందుకే కదా మహాద్భుతం చూసిన వారి జన్మ ధన్యమే, ఆ రోజు రాముని దర్శనం చేసుకున్న వారి జన్మ ధన్యమే అంటూ ఓ వదరగొట్టేశారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, భారతీయ జనాంగమా, హైందవ సహోదరులరా, మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధమైన ట్రిక్కులు ప్రదర్శించడం మన భారతదేశంలో నాటి నుండి నేటి వరకు కొనసాగుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా వారు ఈ విధంగానే ప్రజలను మోసగిస్తూ ఉంటారు. వాళ్ళు మోసగిస్తారు, మన భారతదేశ హైందవ సమాజం అమాయకత్వంతో మోసపోతూ ఉంటారు. ఆలోచించండి, ఎప్పటికైనా కన్నులు తెరవండి. మనల్ని సృష్టించిన దేవుడెవరు? మనం నివసించడానికి ప్రకృతిని సృష్టించిన దేవుడెవరు? ఆ దేవుడెవరో తెలుసుకుంటే గాని మన జన్మ ధన్యం కాదు. విగ్రహాలను చూసి, విగ్రహాలకు ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా వచ్చే కాంతిని చూసి జన్మ ధన్యం అవదు. దేవుని తెలుసుకోవడం ద్వారా, ఆ దైవ మార్గంలో ప్రయాణించడం ద్వారా జన్మ ధన్యమై మరణాంతరం మహాలోకానికి చేరుకునే గొప్ప అవకాశం కలుగుతుంది. అట్టి గొప్ప ధన్యత ఆ నిజదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవత్వము దైవ